దేవుని మహాకృపలో మరోసారి మేము కలుసుకోవడం చాలా సంతోషం. యేసు కొరకు జీవించు అనే పత్రిక ఉంది. ఈ పత్రిక పొందాలనుకుంటే మీరు ఫోన్ చేయండి, మీకు పోస్ట్లో పంపబడుతుంది. మరి యేసు కొరకు జీవించు సేవ నిమిత్తం ప్రార్థన చేయండి, సపోర్ట్ చేయండి. దేవుని మీద దీవించను గాక. ఈరోజు మా అంశం ప్రార్థన. ప్రేమ గల తండ్రి, జీవము గల దేవ, ఈ సమయంలో ప్రార్థన అనే అంశం మీద బోధిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి, ఈ లేఖన భాగాన్ని దీవించండి, నీ సేవకు నీ సిలువ రక్తంలో కడగండి. యేసునామములు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థన. ప్రార్థన విశ్వాస జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. ప్రార్థన లేనిదే క్రైస్తవ జీవితం లేదు. అనేక మంది క్రైస్తవులు ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తుంటారు. వాక్యం చదవచ్చు, చర్చికి వెళ్ళచ్చు, ప్రార్థన చేయటం చాలా అవసరం. ప్రార్థన దేవునితో సంబంధం, సహవాసం ఏర్పరుస్తుంది. మొదటగా లూకా 18:1లో విశ్వకర్త నిత్యం ప్రార్థించాలి. మొట్టమొదటి పాయింట్ విశ్వకర్త ప్రార్థించాలి. మనం అన్ని విషయాలు బాగుంటాం కానీ ప్రార్థన అంటే విసుకొస్తుంది అన్నమాట, చాలా తప్పది. ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, విసుకుంటారన్నమాట. గంటల తరబడి టీవీ చూస్తారు, పేపర్ చూస్తారు, లోక ప్రోగ్రామ్స్కి వెళ్తుంటారు, కానీ ప్రార్థన అనగానే విసుకొస్తుంది అన్నమాట, అది చాలా తప్పు. విసుక నిత్యం ప్రార్థించమని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి విసుకకు ప్రార్థించు, విసుక నిత్యం ప్రార్థించు. రెండవది యాకోబు 5:16లో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. మరి ఎప్పుడు మన గురించి కాకుండా ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలన్నమాట. ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. కాబట్టి మన గురించి మనం ప్రార్థన చేయడం మంచిది కాదు, ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. బాధల్లో కన్నీళ్ళు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ఇప్పుడు వాళ్ళ గురించే ప్రార్థన చేసుకుంటారు, వారి గురించే ప్రార్థన చేసుకుంటారు, చాలా తప్పు అన్నమాట. రెండవది, మూడవది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను, ప్రబోధన లేపను. ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థకార్యం చేస్తాడు. మరి అనేక మంది ప్రార్థన ద్వారా స్వస్థ పొందారు. శిష్యులు కూడా ప్రార్థించి అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మంది స్వస్థపరిచారు. యేసు ప్రభు కూడా అనేక రోగాలను స్వస్థపరిచాడు. ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడు ప్రార్థన ద్వారా. లాజరు ఇంకొంతమందిని ఆయన లేపాడు. కాబట్టి ప్రార్థన ద్వారా స్వస్థ కలుగుతుంది. ఎలాంటి వ్యాధి, ఎలాంటి రోగం ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు. నాకు కూడా పచ్చకామలని వ్యాధి వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. 20 సంవత్సరాల వయసులో చనిపోవాల్సిన స్థితిలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఆ రోజు యేసు ప్రభు స్వస్థపరచకపోతే నేను చనిపోయేవాడిని.
వ్యాధి ముదిరిపోయింది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, జీవితం మీద ఆశను కోల్పోయినప్పుడు నేను చనిపోతాను అనుకున్నాను. అప్పుడు యేసు ప్రభు అద్భుతంగా నన్ను స్వస్థపరిచి బాగు చేశాడు. లేకపోతే మీ ముందు ఉండేవాడిని కాదు. ఆయన అద్భుత కార్యం చేసి నా రోగాన్ని బాగు చేశాడు. ఎందుకంటే వ్యాధి ముదిరిపోయి ఒళ్ళంత పచ్చగా అయిపోయింది, ఎముకలు బయటపడ్డాయి. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు. ఎలాంటి వ్యాధినైనా ఆయన బాగు చేయగలడు. కొంత రోగంతో బాధపడుతున్నావా, కుదరని వ్యాధి, దీర్ఘ వ్యాధి నిన్ను వెంటాడుతుందా, యేసు ప్రభు నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, క్యాన్సరు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్ అయిన, హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఆయన్ను స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరుస్తాడు. ఆయన నిరాశపడద్దు, డాక్టర్ చెప్పాడు నాకు తగ్గలేదు అని ఇప్పుడు అనుకోవద్దు. డాక్టర్కి అసాధ్యమైంది, యేసు ప్రభు సాధ్యం. మరి అనేక మంది ఈ విధంగా స్వస్థ పొందారు. ఒక ఆయన కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మరి ఆపరేషన్ భయపడ్డాడు. మా ప్రైట్ టవర్లో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు అతన్ని బాగు చేశాడు. అలాగే ఒక ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ప్రార్థన చేశాం, హాస్పిటల్కి వెళ్ళి దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. కాబట్టి దేవుడు చనిపోయిన వారిని లేపిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే స్వస్థ కలుగుతుంది, స్వస్థ కలుగుతుంది. అందుకే దావీదు అంటాడు కీర్తనలు 5:3, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. మనం ఉదయం లేచి ప్రార్థించాలి. ఉదయం లేచి మనం ముందుగా టీవీ చూడటం లేకపోతే లోక పనులు పేపర్ చూడటం కాదు, కానీ మనం ఉదయం లేచి ప్రార్థన చేయాలి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని దూతలు వస్తారు, చక్కగా దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు నీ ప్రార్థన జవాబు వస్తుంది. అందుకే దావీదు నీ వేకు జామున లేచి ప్రార్థన చేస్తానన్నాడు. వేకు జామున లేచి నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఉదయకాల సమయంలో వేకు జామున లేవాలి. కొంతమంది ఆలస్యంగా లేస్తుంటారు, ఎప్పుడు కూడా సామర్లాగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా మత్తు నిద్ర మత్తులో ఉంటారు. నిద్ర మత్తులో ఉండి ప్రార్థన ఎక్కువ లెక్క చేయరు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుంటారు. అది మంచిది కాదు. ఎన్ని పనులను పక్కన పెట్టి ప్రార్థన చేయాలి. పనులు ముఖ్యం కాదు, ప్రార్థన ముఖ్యము. ప్రార్థించిన తర్వాత నీ పనులు ప్రారంభించు. ప్రార్థించిన తర్వాత నీ పనులు ప్రారంభించు. ఆ రోజంతా నీకు జయం లభిస్తుంది. దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. కాబట్టి ఉదయం ప్రార్థన చాలా మంచిది. ఉదయకాల సమయంలో వాకింగ్ వీటి కంటే ప్రార్థన మంచిది. తర్వాత వాకింగ్ చేసుకోవచ్చు. కొంతమంది ఉదయం లేకగానే వారు వాకింగ్కి వెళ్ళిపోతుంటారు, లేదా పేపర్ చూడటం, వారి పనులు ప్రారంభిస్తుంటారు. అది వాక్యానుసారం కాదు.
నాలుగోదిగా నా శ్రమలోని యెహోవాకు మొరపెట్టితే నా దేవుని ప్రార్థన చేసేదని. మనకు శ్రమ వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదు, కంగారు పడకూడదు. శ్రమ వస్తుంది, విశ్వాస జీవితంలో శ్రమలు సహజం. శ్రమలు లేనిదే, సిలువ లేనిదే క్రైస్తవ జీవితం లేదు. శ్రమలు లేనిదే విశ్వాస జీవితం లేదు. మరి యోబు, ఇంకా చాలామంది ఏసేబు, దానిలో ఎంతో శ్రమలు పడ్డారు. వారి జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. అలాగే దావీదు సౌలు ద్వారా శ్రమ పడ్డాడు. దావీదు అలా మద్దకు ఎస్తే కూడా శ్రమలు వచ్చినాయి. కొన్ని శ్రమలు ఉంటాయి. నేను దేవుని నమ్ముకున్నాను, నాకు శ్రమలు ఎందుకు అనుకోకూడదు. యోహాను 16:33 లోకంలో మీ శ్రమ కలుగునని ధైర్యం తెచ్చుకోండి. లోకంలో శ్రమ ఉంటుంది. నీ బంధువులు నేను ద్వేషిస్తారు. ఆర్థిక సంబంధమైన శ్రమలు వస్తుంటాయి. లంచం తీసుకుపోవటం వలన నీకు జీతం చాలక శ్రమలు, లేదా నీ భార్య భర్త ద్వారా శ్రమలు, పిల్లల ద్వారా, బంధువుల ద్వారా, నీ కొలీగ్స్ ద్వారా నీకు శ్రమలు వస్తుంటాయి. కొన్ని శ్రమలు నాకు వద్దనకూడదు. శ్రమలు పరీక్షలు, నిప్పురవులు. అంటే బంగారు అగ్నిలో వేస్తేనే ఆ బంగారం మెరుగవుతుంది, బంగారం రూపు మారుతుంది. బంగారాన్ని అగ్నిలో వేసుకుంటున్నప్పుడు ఆ బంగారానికి మెరుగొస్తుంది, తలతలు మెరుస్తుంది. అలా దేవుడు విశ్వాస జీవితంలో శ్రమలు నిలవ చేస్తాడు. విశ్వాస జీవితంలో శ్రమలు, మరి శిష్యులు ఎన్నో శ్రమలు పడ్డారు. శిష్యులు అస్వాక్షులు అయిపోయారు. వారు ప్రభు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించారు. కాబట్టి శ్రమలు నాకు వద్దని మరి ఇప్పుడు అనకూడదు. కాబట్టి శ్రమలు లేనిదే క్రైస్తవ జీవితం లేదు, శ్రమలు లేనిదే విశ్వాస జీవితం లేదు అనే విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి శ్రమలు నీ ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. నీ యొక్క హృదయాన్ని సరిచేస్తుంది. ఆత్మీయ మెట్టులో ఈ శ్రమలు ఉపయోగపడతాయి. ఆత్మీయ పైకి ఎదగడానికి శ్రమలు అవసరం. శ్రమలు లేనిదే విశ్వాసి బలపడ్డం. అందుకే సామెత 24:10 నా శ్రమ దినమున కృంగితే చేత కానివాడు అవును. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, మనం చేత కాని వాడైపోతాం. కొంతమంది శ్రమలు లాగానే బయట చదవటం, ప్రార్థన చేయటం, చర్చికి వెళ్ళటం మానేస్తారన్నమాట. దేవుని దూరం వెళ్ళిపోతుంటారు. ఇంత ప్రార్థన చేస్తున్నా శ్రమలేంటి, ఇంత భక్తిగా ఉన్నా నాకు శ్రమలేంటి, ఇంతకాలంగా నా భర్త ఎందుకు మారట్లేదు, ఇంతకాలంగా నా భార్య ఎందుకు మారట్లేదు అని కొంతమంది ఈ శ్రమల వల్ల కృంగిపోతారు. అయితే కీర్తన 91:15 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని 91:15 శ్రమలో అతను తోడై ఉండేదను. అలాగే దేవుడు శ్రమలో తోడుగా ఉంటాడు, రెండు విడిపించి గొప్ప చేస్తాడు. తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు అన్నమాట. ఆ విషయం గమనించు. కాబట్టి నువ్వు గొప్ప చేయబడాలంటే మరి ఏడు కొంతకాలం శ్రమ పడిన తర్వాత దేవుడు ఏడుని బోగుగా దీవించాడు. ఏసే 13 కష్టపడిన తర్వాత ఒక దేశాన్ని ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు.
కాబట్టి శ్రమల్లో నిరాశపడి కుంగిపోకూడదు. శ్రమలు నీ జీవితానికి ఆశీర్వాదం తెస్తాయి. శ్రమలు ప్రమోషన్ నీకు ఆత్మీయ జీవితంలో ప్రమోషన్ కలిగిస్తాయి. శ్రమల్లో నీ జీవితం సరిచేయబడుతుంది. నీ బ్రతుకులో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది అనే విషయం గమనించు. అయితే ఐదవదిగా పాపం లేకుండా ప్రార్థన చేయాలి. యెషయా 1:15లో మీరు బహుగా ప్రార్థన చేసి నేను విన్నాను, మీ చేతులు రక్తంతో నిండిన మేము కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. కాబట్టి కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. పాపంలో ఉంటే దేవుడు ప్రార్థన వినడు, పాపంలో ఉంటే దేవుడు ప్రార్థన వినడు. యెషయా 59:2లో మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చినవి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కనుక ఏదైనా పాపం దేవుడు చూపిస్తే సరి చేసుకోవాలి. మీ పాపం లోకంతో కూడా ఒప్పుకోండి అని మాట ఉంది యాకోబు పత్రికలో. కాబట్టి దేవుడు పాపం ప్రేమిస్తాడు, పాపంతో రాజీపడ్డు. పాపులను ప్రేమించే ప్రేమ, పాపులను రక్షించే ప్రేమ, పాపులను క్షమించే ప్రేమ, పాపులను శుద్ధునిగా మార్చే ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ అద్భుత ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. కీర్తన 66:20, దేవుడు నా ప్రార్థన తిరస్కరించలేదు, నా ఇద్దరు నుండి తన కృపను తొలగించలేదు. కాబట్టి దేవుని కృప నీతో ఉంటుంది, దేవుని కృప నీతో ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకో. దేవుడు కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, తన కృపను నీకు ఇస్తాడు ఆయన. కాబట్టి దేవుని కృప నీతో ఉంటుంది, దేవుని కృప నీతో ఉంటుంది. అందుకే యోహాను సువార్తలో 1:16లో కృప వెంబడి కృప, డబుల్ గ్రేస్. కాబట్టి దేవుని కృప నీ పట్ల ఉందనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు తప్పులు చేసినప్పుడు ఆయన మీరు ఒప్పుకో, సరి చేసుకో, పశ్చాత్తాపడు. అప్పుడు దేవుడిని పట్ల కృప చూపిస్తాడు, కృప చూపిస్తాడు దేవుడు. అత్యంత కృపగల దేవుడు. కాబట్టి యేసు ప్రభువు కృప ఉంది, గ్రేస్. 70 సార్లు ఒక సహోదరు తప్పిదం చేస్తే ఒప్పు క్షమిస్తా అని దేవుడు చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, దేవుని కృప నీకు ఉండాలంటే నువ్వు క్షమాపణ ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. అందుకని మొదటి యోహాను 1:7లో యేసు రక్తం ప్రతి పాపం పవిత్రపరచును, 1:9లో మన పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు, మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడని వాక్యం ఉంది, ఒప్పుకోవాలి. సామెతలు 28:10లో తన అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని కనికరం పొందు. మన అతిక్రమాలు దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకోవాలి, కనికరం పొందు. కాబట్టి దాచుకోవడం వల్ల ప్రయోజనం లేదు, దాచుకుంటే మనకే నష్టం. నీ ప్రార్థన పైకి వెళ్దాం, ఒప్పుకోవాలి.
ఉన్నాను బాధపడితే క్షమించమని కోరాలి. వాళ్ళు నీకు దొరకపోయినా చెప్పాలి, మనం క్షమించమని నువ్వు కోరాలి. ఇక్కడ దేవుడు పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఆయన పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు. తొందరపడలేవు అంటే మనుషులు పొరపాటు చేయటం, తప్పులు చేయటం సహజం, తొందరపడటం. అయితే దేవుడు తొందరపడ్డు, ఆయన కృపగల దేవుడు, కృప ఆయన కృప సమృద్ధి గల దేవుడు. దావీదు కీర్తనలో 103 దేవుడు దయాదాక్షిణ్య పూర్ణ దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. అక్కడ చూసే 3 విషయాలు దయాదాక్షిణ్య పూర్ణ, దయ ఉంది దేవునికి, దీర్ఘశాంతుడు తొందరపడ్డు, కృపా సమృద్ధి. కృపా సమృద్ధి ఆయనలో ఉందన్నమాట. కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తాడని నమ్మాలి. అందుకే దావీదు కీర్తన 130 అధ్యాయంలో చివరు నీ యొద్ద క్షమాపణ దొరుకును, దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేషోకని పరిశుద్ధుడేడి, నీలా జాలి గల ప్రేమ గల దేవుడిని, నీవేగా మంచి దేవుడవు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడిని, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. కీర్తన 99:5 ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమయంలో ఉండేను. యోహాను 14:14 నా నామమున మీరేం అడిగినా అన్నాడు. యేసు నామములో మనం ప్రార్థన చేయాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి. యేసు నామం అన్ని నామాల పైనామం, అన్ని నామాల పైనామం. కాబట్టి యేసు నామాన్ని ప్రార్థించే చివరిగా సామెత 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని బైబిల్ ఉంది. కాబట్టి యథార్థవంతులతో ప్రార్థన చేయ, యథార్థత, దేవుడు యథార్థవంతుడు, యథార్థ హృదయం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడు నీ ప్రార్థన దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి యథార్థత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు, నీ హృదయంలో యథార్థత ఉండాలి. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు, నీ హృదయ అంతరంగం. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, యెహోవా హృదయము లక్ష్య, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఏముంది. ఒకరు తప్పు చేసిన నీ హృదయంలో యథార్థత ఉంటే దేవుడు క్షమిస్తాడు. నీ హృదయంలో యథార్థత కలిగి ఉండు, పాపాన్ని తప్పుని విడిచిపెట్టు, అబద్ధాలు అన్యాయం అక్కడ విడిచిపెట్టు, దేవుడిని క్షమిస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం దీవించును గాక. మరి యేసు కొరకు జీవించు అనే సేవ కోసం ప్రార్థన చేయండి. ఈ సేవ సువార్త పని సంఘం విజయం, భారతదేశం అంతా సువార్త పరిచర్య, విజయవాడ, మచిలీపట్నం, కానుకలు, చెన్నైలో ప్రేయర్ టవర్స్ ఉన్నాయి. మీరు ఫోన్ చేయొచ్చు, మా ప్రేయర్ టవర్ సిబ్బంది మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ సమస్యలు మాకు తెలియజేయండి. దేవుడిని దీవించను కాక ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల దగ్గర ఈ సమయంలో ఎవరైతే సందేశం విన్నారో వారందరూ కూడా
ప్రభువా వారి జీవితాల్లో ప్రార్థించే అనుభవంలో రావటం సహాయం చేయండి. వారి ప్రార్థన ఆలకించండి. వారిని కనికరించండి, క్షమించండి, వారి పట్ల కృప చూపించండి. నువ్వు జాలి కృప దయగల దేవుడు అని నీకు వందనాలు. సమస్త మహిమ గంతం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్.